హాయ్ అండి, ఈ బ్లౌజ్కి సంబంధించిన హ్యాండ్స్ కటింగ్ అనేది ఒకప్పుడు చూపించానండి. బాడీ పార్ట్స్ చూపించమని చాలామంది అడిగారనమాట. ఆ వీడియో అనేది చాలా ట్రై చేసి దొరకలేదు. మొన్న ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే దాంట్లో కనిపించిందండి, ఇంకా వెంటనే పోస్ట్ చేశాను. ఇది వచ్చేసి మనకి పఫ్ హ్యాండ్స్ అనమాట. పఫ్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించేశాను నేను, ఎన్ని స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదా, ఖచ్చితంగా బార్డర్ అయితే ఎక్కడుందో అక్కడి నుంచే లైన్ వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకని విప్పేస్తున్నాను చూడండి, కరెక్ట్గా బార్డర్ పక్క నుంచే వేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి వేసుకుంటేనే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అయితే చేతికి అప్పుడు దెబ్బ తగిలింది కదండి, అది ఇప్పుడు కాదు, తగ్గిపోయింది. మళ్ళీ అడుగుతారు కదా మీరు చేతికి ఏమైంది అక్క అని. ఇది వచ్చేసి నాకు తెలిసి దగ్గర దగ్గర 4 మంత్స్ బ్యాక్ అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కార్నర్కి స్టిచ్ వేసుకున్నా, స్టిచ్ అనేది వేసేసుకుంటే లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ నీట్గా. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేద్దాం. ఇదంతా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, మొత్తం కిందకి ఇలా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇదంతా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు సైడ్కి ఏమన్నా క్లాత్లు జాయింట్ పడాల్సి వస్తే జాయింట్ వేసుకోండి, లైట్గా అంతే పడుతుంది. అయినా నేను వేస్తాను ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి. ఇలాగా లోపల నుంచి ఫోల్డ్ చేసేసుకుంటే అడుగు భాగం నుంచి మనం తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఓపెన్ చేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ప్రతిదీ ఏదొక్క రకంగా యూజ్ అవుతుందండి. ఇది యూజ్ కాదు వీడియో అనేది ఏది ఉండదన్నమాట. మనము చూసుకోవాలి అక్కడ టిప్స్, ఏం టిప్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళు అనేది. మనకి బ్లౌజ్ను బట్టి కూడా టిప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి మీరు ఏ వీడియో అయినా సరే మీరు కనీసం కిక్ అయినంత వరకైనా చూడాలి వీడియోస్ని. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా పెట్టేసుకోవాలి, చంక దగ్గర ఏమైనా ఎగస్ట్రా ఉంటే క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే, ఇలాగా లైన్ కింద పెట్టేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సో మొత్తం స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ని లైనింగ్ తోటి జాయిన్ చేసుకోవాలి. క్లాత్ని మొత్తం కూడా లైనింగ్ తోటి జాయిన్ చేసుకోవాలి ఇలాగా, ఇలా మొత్తం కూడా. సో అయిపోయిందండి, ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము. ఇదంతా కూడా కొంచెం జాయిన్ చేయాలి. ఇక్కడంతా కూడా అంతే. సో దీన్ని కూడా రెడీ చేసుకోండి. హ్యాండ్ దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ప్లస్ గుర్తు అనేది రాదనమాట. ఇక్కడ కొద్దిగా క్లాత్ పడుతుంది, ఇక్కడ కూడా వేసేస్తున్నాను నేను. మన దగ్గర క్లాత్ ఉంటే వేసేసుకోవాలండి. ఇక్కడ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇప్పుడు దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్కి తినగా కుట్ అనేది రావాలి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలాగా. ఇది కూడా రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత రెండోది కూడా అంతే, మెయిన్ డాట్ ఫస్ట్, తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా. తర్వాత వచ్చేసి సైడ్ అంటే మనకి చంక దగ్గర ఉన్న డాట్. సో ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్,
ఎప్పుడైనా సరే షే బెల్ట్ని జాయిన్ చేసుకునేటప్పుడు 2 లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఒకటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ కాకుండా ఇంకొక లేయర్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ దానిపైన 2 లేయర్స్ ఉన్న ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రెండో షేప్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏ షేప్ నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు, కరెక్ట్గానే వస్తుంది. సో నేనైతే ఇలాగ పైన పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసేయండి ఇలాగా. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రెండోది కూడా సేమ్, అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. నేను చెప్పినట్టు మీరు స్టిచ్ వేశారంటే ప్రతిదీ కరెక్ట్గా వచ్చేస్తుందండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని దీని మీద పెట్టేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి, టుక్స్ పట్టి ఉంది, కాజా పట్టి ఉందని. నేను ఎడమ చేతి వైపుకి 3 ఇంచుల ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నానండి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ వీలైతే లైనింగ్ క్లాత్ తీసుకోండి, ఒరిజినల్ క్లాత్ లేకపోతే ఆ లైనింగ్ క్లాత్ తీసుకున్నా పర్లేదు. 3 ఇంచులు తీసుకున్నాను. ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాగా ఓపెన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. సో ఇప్పుడు వచ్చేసి మనకి కొద్దిగా లైట్గా తక్కువ వచ్చింది. ఇక్కడ డాట్ వేస్తున్నాను ఎందుకంటే మనం ఏదైనా డాట్ల విషయంలో రాంగ్ చేస్తుంటే అలాక రాదనమాట కరెక్ట్గా. ఇప్పుడు నేను కాజా పట్టి అయిపోయినది రుక్స్ పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదండి. లైనింగ్ క్లాత్నే 1.5 ఇంచుతో తీసేసుకున్నాను. దీన్ని ఇలా మీద పెట్టేసుకుని స్ట్రేట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటున్నాను. ఇలాగా ఫ్రిల్లు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా చిన్న ఫోల్డింగ్ తీసేసుకోండి లోపలికి. తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటూ నీట్గా ఇలా వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి, చూసారు ఎంత కరెక్ట్గా వచ్చిందో. తర్వాత వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నాను నేను. ఇక్కడ డాట్స్ దగ్గర షోల్డర్కి తిన్నగా డాట్ వేసేస్తున్నాను. నేను సైడ్ జాయింట్లు హ్యాండ్ చూపించానండి, నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను, అందుకని ఈసారి చూపించాను. సో దీని గురించి చాలామంది అడిగారు, ఎన్నోసార్లు చూశానండి. వీడియో అనేది షూట్ చేశాను కానీ ఎక్కడుందో తెలియలేదు. ఇన్నాళ్ళకి దొరికింది, వెంటనే నేను పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి వెనకాల పాట్ నెక్ అండి, ఫ్రంట్ వచ్చేసి మామూలు నెక్కే, అంటే మామూలుగా షేప్ బెల్ట్ నెక్ అనమాట. ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే డాట్ వేసిన తర్వాత మనకి కిందకి దిగుతుంది అనమాట. దిగినప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, అయిపోతుంది. ఇప్పుడు 1.25 ఇంచుతోటి కూర ఉన్న తీసేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసింది. ఇప్పుడు నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి.
అయిపోయిందండి. ఇప్పుడు నేను షోల్డర్స్ని జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి. ఇది బోట్ నెక్ కదా, షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట, నెక్ వైపుకి ఇవ్వకూడదు. ఇక్కడ కూడా అంతే, ఇలాగ స్ట్రేట్గా కుట్టేసేయండి, నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు సెల్ఫ్ పైపింగే వేస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి, మన దగ్గర క్లాత్ బాగానే ఉంది. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మొత్తానికి మూడు తీసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, సెల్ఫ్ పైపింగ్ వేయమన్నారండి అందుకుని. ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఇలాగా రెండు క్రాస్లు ఆపోజిట్లో పెట్టుకుని స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, ఇక్కడ కూడా క్రాస్గా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర మాత్రం, ఉక్స్ కాజా పెట్టి దగ్గర మాత్రం సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ లైట్గా కుచ్చిలాగా వస్తుంది, అలా రావాలి. మళ్ళీ బయటికి అలా కుచ్చిలా కనిపించదండి, మనం కుట్టేటప్పుడు అలా అనిపిస్తుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఇలాగా. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి, రౌండ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇక్కడ ఇలాగా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, అంతే, ఇంకేం లేదు. చూసారు కదా ఎలాగైతే కుట్టుకుంటూ వెళ్తున్నానో అలాగా. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి, నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా. ఇదంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది, ఈజీగా ఉంటుంది. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. ఏ నెక్కకైనా ఇదే మెథడ్. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసాం కదా, ఇది లోపలికి పంపించేసుకుని సరిపోతుంది. ఇప్పుడు మీకు హెమ్మింగ్తో పని లేకుండా పక్కనే ఆ క్లాత్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ మిస్ అయింది కొంచెం. ఇలా ఫోల్డ్ చేసేసేయండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా తిప్పేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
సో సైడ్ జాయింట్ చూపించేసాను అండి ఆల్రెడీ, నేను కావాలని కింద లింక్ ఇస్తాను చూడండి. ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే మాత్రం లైక్ చేయండి.